తనని రాజకీయంగా అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే రోజా. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. మహిళలని ఓటర్లుగా కాకుండా మనుషులుగా చూడాలన్నారు. కాల్మని సెక్స్ ర్యాకెట్లో ఇరుక్కుని మహిళలు బలవుతుంటే మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు రోజా. కాల్మనీపై చర్చకి పట్టుబట్టినందుకు కామ సీఎం అన్నారనే నెపంతో తనని ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణం అంటున్నారు రోజా. వాళ్ళు చావుకు దగ్గరై కొంతమంది చనిపోతూ ఉంటే కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రికి ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలకి కనీసం ఇంత కూడా బాధ వేయలేదు అంటే నిజంగా వాళ్ళు మనుషులా? వాళ్ళ మనసు రాయితో చేసిందని నేను అడుగుతున్నా. ఈరోజు కేవలం ప్రశ్నించిన కారణానికే నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి ఈరోజు ఈ ఇష్యూని మొత్తం కూడా డైవర్ట్ చేశారు. ఏదైతే ఒక నమ్మకాన్ని కాల్మని సెక్స్ రాకెట్లో ఇరుక్కున్న మహిళలకు మేము ఇవ్వాలి అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం మెడలు వంచి ఆ నిందితుల్ని పట్టిస్తే ఇంకా బయటకు రాని వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చి మరి కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీరే అవకాశం ఉంటుందనుకుంటే ప్రతిపక్షం నోరు నొక్కే విధంగా సస్పెన్షన్ చేసి ఏ విధంగా టీవీల్లో ఛానల్లో ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ఈరోజు రోజాకే ఈ పరిస్థితి అంటే మామూలు మనంపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంటి? ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఒకటి అనుకుంటే అది జరగటానికి ఏ విధంగా తన చుట్టూ ఉన్న వాళ్ళని వాడుకొని ఏ విధంగా ఎంత దిగజాడు రాజకీయంగా ఆయన దిగుతాడు అనేది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆ అధికార పార్టీ పీఠాన్ని తన వైపుకు తిప్పుకొని ఎన్టీఆర్ గారు మానసికంగా చనిపోవడానికి ఏదైతే ఒక ముఠ పనిచేసిందో అదే ముఠ వంగవీటి మోహన్ రంగా గారి చావుకి ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన దీక్ష చేస్తుంటే ప్లాన్ ప్రకారం ఆయన ఎలా మర్డర్ చేశారో అదే ముఠ ఈరోజు రోజా ప్రశ్నించే ప్రశ్నలకి అది వనజాక్షి విషయమైనా రిషితేశ్వరి విషయమైనా అదేవిధంగా రాజమండ్రిలో పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళ విషయమైనా నారాయణ కాలేజీలో చనిపోయిన స్టూడెంట్స్ విషయమైనా చివరికి కల్తీ సారాతో చనిపోయిన వాళ్ళ విషయమైనా ఈరోజు కాల్మని విషయమైనా కూడా మన గట్టిగా నిలదీస్తోంది. రాష్ట్రంలో మన అధికార పార్టీ పరువు తీస్తుంది అన్న ఒక కక్ష సారంధింపుతో ఈరోజు నన్ను రాజకీయంగా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అదే ముఠాన్ని వాడుకుంటున్నది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నాను.